వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా రేపల్లెలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పలువురు రక్త దానం చేశారు. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ సంస్థ తోడ్పాటు అందించింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 45వ జన్మదిన శుభాకాంక్షలు రేపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఈ కార్యక్రమం సందర్భంగా జగన్ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉపేంద్ర బాలాజీ ఇమానుయల్ అనిల్ వినోద్ ఇంకా చాలా మంది పురోగారు శ్రీకాంత్ చాలా మంది యూత్ మొత్తం కూడా బహుశా నిన్నటి వరకైతే రాష్ట్రంలోని హైయెస్ట్ మరి ఇవాళ కొంచెం మార్పు చెందినట్లుంది. 85 మందికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రక్తదాన శిబిరంలో పార్టీ చేసినటువంటి వాళ్ళు నిన్నటి వరకు 65 మంది అయితే దాన్ని బీట్ చేయాలని చెప్పి మన వాళ్ళు 85 మంది దాకా టార్గెట్ పెట్టుకున్నారు. అది రీచ్ అవుతారు. మరి కొంచెం నాకు తెలిసిన ద్వారా మన గుంటూరు జిల్లాలో హైయెస్ట్ ఇదేనేమో అంటే యువకులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా 10 మంది రక్తదానం చేసి ప్రాణదానంలో భాగస్వాములు కావడానికి ఇంత ఉత్సాహంగా ముందుకు రావడానికి శుభపరిణామంగా భావిస్తూ మరి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం మీద అంతిమ పోరాటానికి పాదయాత్ర పెంచుకుని ఇవాళ ప్రజల మధ్య పాదయాత్ర చేస్తూ మరి కుటుంబ సభ్యులందరూ కూడా దూరంగా ఉంటూ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని రాష్ట్ర ప్రజానీకానికి తన వంతు సహాయంగా ఏదో న్యాయం చేయాలి అనే దృఢసంకల్పంతో ఈ పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రలో ఏ విధమైనటువంటి ఆటంకాలు ఎందుకు కాకుండా నిర్విఘ్నంగా ఆ పాదయాత్ర కూడా విజయవంతం పూర్తి చేసి ప్రజల యొక్క ఆలోచన విధానాల మార్పు దాన్ని పలకాలని చెప్పేసరికి కూడా ఈ సందర్భంగా మనందరం కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మరొకమారి మనందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రక్తదాన కార్యక్రమం లేట్ అయితే కనుక కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి కార్యక్రమాన్ని ఇమీడియట్ ప్రారంభించవలసిందిగా నిర్వహణ అందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మనతో పాటు భాగస్వామైనటువంటి డాక్టర్ నీరలాగ గారు రెడ్ క్రాస్ టీమ్ మొత్తానికి కూడా అభినందనలు తెలియజేస్తూ.